मलिकारजुन खर्गे गारू तेलंगाना प्रदाता श्रीमती सोनिया गांधी गारू आरु ग्यारंटीलो ई राजीव गांधी प्रांगणम विजयबेरीलो मनकु इव्वबोतुन्नारू। ई आरु ग्यारंटीलु ये विधंगा अयिते 2004लो श्रीमती सोनिया गांधी गारू करीमनगर जिल्ला पर्यटनलोको तेलंगाना प्रजल योक्क मनसु नाकु तेलुसु మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న గ్యారెంటీని ఇస్తా అన్న గ్యారెంటీని శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 కరీంనగర్లో ప్రకటించారు। ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా రాజకీయ ఒడిదుడుకులు వచ్చినా ఇచ్చిన గ్యారెంటీని నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు। ఆ నాయకురాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, సమాన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు అని గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ 3 రోజులు ఏఐసిసి కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించి 6 గ్యారెంటీలను ప్రకటించబోతున్నారు। ఆ గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। ప్రభుత్వం మీకు తెలుసు పరేడ్ గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది, గచ్చిబౌలి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది। ఇదే తుక్కుగూడలో ఇక్కడ ఈ ఓపెన్ ల్యాండ్ తీసుకోవడానికి వస్తే కూడా దేవుడి మాన్యం అని చెప్పి అక్కడ కూడా అనుమతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది। ఢిల్లీలో రామ్లీలా మైదానంలో వందలాది రాజకీయ మీటింగులు జరుగుతాయి। नांपल्ली दर्गा नुंची विजयनगर कालनीलो ईद्गा मैदानलो एमआईएम को अनुमतिस्तारू, अदि वक्फ लैंड। एमआईएम को ओक न्यायमु कांग्रेस पार्टीकी इंकोक न्यायम टीआरएस प्रदर्शिस्तुंदी। ई रोजु ए मैदानंलो 200 एकरालालो मनमु विजयबेरी मोगिंचबोतुन्नामो। रंगारेड्डी जिल्ला रैतांगं अंता मुंदुकोच्ची प्रभुत्वालु तिरस्करिंचिना मेमु उन्नाम मीकु अंडगा तेलंगाण राष्ट्रं इच्चिन सोनिया गांधी गारू ई राष्ट्रानिकि वस्तुन्नप्पुडु 4 కోట్ల ప్రజలు స్వాగతం పలికి ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో సోనియా గాంధీ గారి సభను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే, కానీ కుటిల రాజకీయ నీతితో కేసీఆర్ గారు చేయలేదు। అందుకే మేము తెలంగాణ ప్రజల తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి పంటలు వేసిన రైతులు కూడా పంట నష్టపోయినా పర్వాలేదు సోనియా గాంధీ గారికి స్వాగతం పలకాలని ఈ స్థలం ఇచ్చిండ్రు। ఆ రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అడగంగానే తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈ విజయబేరి మోగించడానికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, జయరాం రమేష్ గారు మాకు సంపూర్ణంగా సహకరించి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా అవకాశం ఇవ్వకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెట్టుకొని మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు। రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం స్వాగతం పలకాలి, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి। 100% నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజలందరూ సహకరిస్తారు।